చదువుకున్న ప్రతి యువత మహిళ ఆడపడుచు మీరు గుర్తించండి ఒకసారి. నేను ఈరోజు ఒకటే మాట్లాడుతున్నా, నేనేం చేయగలను, నేనేం చేయమంది ఒక నిమిషం. వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నా, నా ప్రభుత్వం మీరు మారిపోగానే వచ్చే కొత్త ప్రభుత్వంతో మా ప్రభుత్వంతో మీరు ఏవేవి అన్యాయాలు చేశారో శ్రీవాణి ట్రస్ట్లో అవకతవకల మీద మేము విచారణ జరిపిస్తాం. పోలీస్ అధికారులు, టీటీడీ అధికారులు, హిందూ ధర్మాన్ని నిలబెట్టే వ్యక్తులు అందరితో కలిపి ఒక కమిటీ వేసి మీకు శిక్ష పడేలా చేస్తాం. వైవి సుబ్బారెడ్డి గారు, మీరు తప్పులు చేశారు, మీరు లీగల్గా, ఎందుకంటే మీరు లీగల్గా చాలా గొప్పవాళ్ళు. వైవి సుబ్బారెడ్డి గారు, మీ కుటుంబీకులు అందరూ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఆయన గుండిపోటని చెప్పారు, గొడ్డలతో నరికేసి గుండిపోటని చెప్పారు మీరు. ఈ రోజున మీరు శ్వేతపత్రం అని చెప్పి ఒక వైట్ పేపర్ చూపిస్తే మేము నమ్మమండి. అలా నమ్మం మేము. వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీ సొంత బంధువుల్ని చంపుకొని మీరు మాకేం తెలియదండి, మేము అమాయకులు, మీ నోట్లు వేలు పెట్టుకుంటాం, మేము నమ్మం ఈ ప్రభుత్వాన్ని, మేము నమ్మం ఈ ప్రభుత్వ నడిపే పెద్దల్ని, మేము నమ్మం. మీరందరూ ఫ్యాక్షనిస్టులు కదా, వైఎస్ వివేకానంద రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, మీరందరూ ఫ్యాక్షనిస్టులు కదా. మీకు అడ్డం ఉన్న ద్వారంపూడి గారు ఒక రౌడీ గ్యాంగ్, క్రిమినల్ గ్యాంగ్ కదా. నేను ఈరోజు రాజోల్ని ఛాలెంజ్ విసురుతున్నానండి, ఛాలెంజ్ విసురుతున్నా. మా జనసేన ఎదుగుదలని మీరు ఎలా అడ్డుకుంటారో చూసుకుందాం, రండి. మీ ఇసుక దోపిడీని, మీ దౌర్జన్యాల్ని నేను ఎదుర్కోకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. మీరు దేవాలయాల్ని కూల్చేసిన, కాల్చేసిన, అపవిత్రం చేసిన వ్యక్తుల్ని వెనకేసుకొస్తారు. మీరు ఒక పాము ఏం చేస్తే ముందన్నిటినీ మింగేస్తుంది, ఒక కొండ చిల్లవు ఎనకొండ. దాని తర్వాత ఏం చేస్తుంది, దాని ఆకలికి సొంత గుడ్లను కూడా తినేస్తుంది. మన వాడు అనుకుని చెప్పి అందరూ ఓట్లు వేస్తే సొంత చిన్నాయన చంపేసింది ఆ ఎనకొండ. వైఎస్ జగన్ అనే ఎనకొండ సొంత చిన్నాయన కూడా మింగేసింది. మా వాడు, నేను దళితులకి మేనమామ అని చెప్పిన వ్యక్తి 23 నుంచి 24 దళిత పథకాలు తీసేశాడు. 100 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి అది సంతోషం, అది ఆనందిస్తాం. కానీ విదేశీ దళితులకి, దళిత విద్యార్థులకి వెళ్ళే విదేశీ విద్యా పథకానికి మీ పేరు పెట్టుకున్నాం. అంబేద్కర్ కంటే మీరు గొప్పవాళ్ళు కాదు వైఎస్ జగన్ గారు, గుర్తుపెట్టుకోండి. మీ టీవీలు ఇటు ఉన్నాయి కాబట్టి ఇటే చూసి చెప్తున్నాను. వైసీపీ నాయకులు చూస్తుంటారని తెలుసు, మీకే డైరెక్ట్గా మీ ఇళ్లలోకి వచ్చి మీ ఇంటి ముందు చెప్తున్నాను. నాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లేదు, వై కేటగిరీ సెక్యూరిటీ లేదు, పర్సనల్ గవర్నమెంట్ ఇచ్చిన గన్మెన్ లేరు. నాకున్న ఒకే ఒక రక్షణ వారాహి. నా అన్నదమ్ములు, నా ఆడపడుచులు, నా అక్క చెల్లెళ్ళు, నా జన సైనికులు, మా వీరమహిళలు. మీరు ఈ రాష్ట్రాన్ని పిండి పిండి చేసేస్తున్నారు, దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఎవడు మాట్లాడకూడదు. మీరు ఈ నేలలో ఎలా నిలబడతారో నేను చూస్తాను. అలాగే వైసీపీకి అండగా ఉండి క్రిమినల్స్ని రకరకాల ప్రాంతాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నారు. క్రిమినల్స్ అందరికీ రాజోల సభ నుంచి, వైసీపీ క్రిమినల్స్ ప్రత్యేకించి మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నా, నా ఒంటి మీద చిన్న చెయ్య పడ్డా, ఒక్క రాయి పడ్డా, మా జన సైనికుల మీద ఒక్క చెయ్య పడ్డా, మా నాయకుల్ని ఒక మాట అన్నా, మా ఆడబిడ్డల మీద మా ఆడపడుచుంది ఒక్క మాట అన్నా,
మీకు రాజులు సభాముఖంగా హెచ్చరిస్తున్నాను, క్రిమినల్స్, బ్లేడ్ బ్యాచ్లు, చిన్న కత్తి బ్యాచ్లు, గుండాలు, బాంబులు వేసేవాళ్ళు, తపంచాలు పట్టుకునేవాళ్ళు, మీ అందరికీ చెప్తున్నాను, తన్ని తగలేస్తాను ఒక్కొక్కరిని గుర్తుపెట్టి. మా ప్రభుత్వం వచ్చిన రోజున ఒక్కొక్కరిని ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతాం గుర్తుపెట్టి. మాతో గొడవ పెట్టుకోవాలి అంటే 25 సంవత్సరాల యుద్ధానికి సిద్ధమై గొడవ పెట్టుకో, నాకు